హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైస్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను రెడ్ చట్నీ రెసిపీ షేర్ చేస్తున్నాను. సో ఈ చట్నీ వచ్చేసి మనకు దోశలోకి, ఇడ్లీలోకి, ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగా సెట్ అయిపోతుంది. అండ్ పల్లీ చట్నీ తిని బోర్ కొట్టేసిన వాళ్ళు కూడా ఈ చట్నీతో ఎంజాయ్ చేయవచ్చు మన ఆల్ టిఫిన్స్ను. సో దీనికోసం మనం ముందుగా కొన్ని ఒక 2 టమాటోస్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నమాట 2 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఒక చిన్న ఆనియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం ముక్క అండ్ కొంచెం వెల్లుల్లి పై 2 తీసుకున్నాను అండ్ కొంచెం చింతపండు తీసుకున్నాను అండ్ కొంచెం కొబ్బరి పొడి కూడా మనకు రిక్వైర్ ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మినప్పప్పు అండ్ మనకు స్పైస్ కోసం ఒక 2-3 ఎండుమిర్చి తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం మినప్పప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు, కొంచెం బ్రౌనిష్ షేడ్లో వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత ఎండుమిర్చి అండ్ ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని కలుపుకున్నాక వెల్లుల్లిపాయ, జింజర్ గార్లిక్ ముక్క వేసుకొని మళ్ళీ కొబ్బరి పొడి వేసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ వేసుకొని ఒకసారి మొత్తం ఫ్రై చేసేసుకోండి. సో మనకు టమాటోస్ అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సో మనం ఫస్ట్ ఫ్రైలో ఏం సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు కూడా వేసేసుకోండి. సో ఇవన్నీ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. సో రిక్వైర్మెంట్ ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇదన్నమాట మనకి చాలా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట, చాలా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ అయిపోవాలి. సో ఇప్పుడు అది వచ్చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత టెంపరింగ్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీరా అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం చిటపట అనే వరకు ఫ్రై అయిన తర్వాత ఈ టెంపరింగ్ మిక్స్చర్ తీసుకొచ్చి మనం ఇందాక చట్నీ వేసుకున్న బౌల్లో వేసేయండి. సో మన చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి విమెన్స్ ప్యారడైస్. ఆయన లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.